గ్రేటర్ పరిధిలో రిజర్వేషన్లతో ఈసారి యాభై శాతం పైగా మహిళలు పోటీలో నిలబున్నారు ఇందులో భాగంగా రామ్ గోపాల్పేట్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అర్ణాగౌడ్ కొత్తగా ఈసారి తొలిసారిగా పోటీ చేయనున్నారు ఆయన తెలుసుకుందాం ఎన్నికలు ఎందుకు పోటీ చేస్తున్నారని మీరు తొలిసారిగా పోటీ చేస్తున్నారు అసలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అసలు ముందుగా నాకు రామ్ గోపాల్పేట్ డివిజన్ తరఫు నుండి నాకు టికెట్ కేటాయించిన కేసీఆర్ గారికి మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను ఇప్పుడు మహిళకు వచ్చింది అవకాశము మంచి చేయడానికి మహిళకు అవకాశం అవకాశం వచ్చింది కాబట్టి నాకు ఒక మహిళగా నాకు అన్నీ తెలుసు ఇంటి సమస్యలు ఎలా ఉంటాయి ఇంట్లో కరెంటు పోతే ఎలా ఉంటుంది వాటర్ సమస్య ఎలా ఉంటుంది అవన్నీ నాకు తెలుసు ఒక మహిళగా నేను అనుభవించాను అవన్నీ అవన్నీ కూడా తీర్చడానికి అనేసి నేను ముందుకు ఒక మంచి ముందుకు అడిగేశాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళలని ప్రతి ఇంట్లో వెళ్ళేసి వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళని వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అవన్నీ మంత్రిగారి నాతో అయినంత మటుకు నేను చేశాను నాతో కానివి కూడా మంత్రి గారి దగ్గరికి ఆధ్వర్యంలో తీసుకొని వెళ్ళి వాటిని కూడా నేను పరిష్కరించడానికి పోది నా సహాయ శక్తులా ప్రవర్తిస్తారు నేను ఓకే ఇప్పుడు మీరు ఏ రకంగా గెలుస్తారు కొత్తగా కార్పొరేట్గా కొత్తగా పోటీ చేస్తున్నారు మీరు ఎట్లా విజయం సాధిస్తారు అనుకుంటున్నారు నాకు పూర్తి నమ్మకం ఉంది నేను నేను గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నేను గెలుస్తాను ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మంత్రులు గారు ఇప్పుడు కేఏసీఆర్ కానీ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అన్ని మంచి మంచి పనులు చేస్తున్నారు కదా మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంట్లో ఇప్పుడు కరెంటు కరెంటు కోత లేకుండా ఇంటింటికి నల్లా వేయడము మళ్ళా షాదీ ముబారక్ పిల్ల పెళ్ళిళ్ళకి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకి ఇవ్వడం ఇవి ఇంత మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి ఎంతో చెందింది ఇప్పుడు మన తెలుగు తెలంగాణ వాటర్ బిల్లు కానీ కరెంట్ బిల్లు అవన్నీ మాఫ్ చేశారు కదా ఇంత మంచి ప్రభుత్వము దాంట్లో నేను చేయరాను కాబట్టి నేను కూడా ఇంకా మంచి చేద్దామన్న ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ ఉంటారు ఎలక్షన్ తర్వాత ఎవరు కూడా కనిపి